ఫ్యాక్ట్ నెంబర్ 1. అక్టోబర్ 31, 1939లో పోలాండ్ కంట్రీలో ఒక పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లలో భాగంగా కుర్చీలు కూడా వేశారు. ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 1న పెళ్లి జరగవలసి ఉంది. కానీ వారి బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సెప్టెంబర్ 1నే వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. మొత్తం ఫుల్గా లాక్డౌన్లు, కర్ఫ్యూలు అమల్లోకి వచ్చేశాయి. ఇంకేముంది, ఆ పెళ్లివారు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసేసుకున్నారు. అలాగే ఆ కర్ఫ్యూ వలన ఆ పెళ్లి కోసం వారు చేసుకున్న ఆ ఏర్పాట్లు కూడా అలానే ఉండిపోయాయి. ఆ తరువాత సెప్టెంబర్ 2, 1945లో యుద్ధం ముగిసింది. అంటే దాదాపు 6 సంవత్సరాలు ఆ పెళ్లి కోసం ఏర్పాటు చేసిన ఆ కుర్చీలు అలానే అక్కడే ఉండిపోయాయి. అప్పుడు ఆ పెళ్లివారు ఆ పెళ్లి ఏర్పాట్లు చేసిన ప్రదేశానికి వెళ్ళి చూస్తే, ఇగో ఆ కుర్చీల మధ్య నుండి ఇలా మొక్కలు పుట్టి పెద్ద పెద్ద చెట్లు కూడా అయిపోయాయి. ఇప్పుడు అవి టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి కూడా. ఆ దృశ్యాలు చూడటానికి చాలా అందంగా ఉండటంతో ఆ పెళ్లివారు కూడా ఆ కుర్చీలను తీయకుండా అలానే ఉంచేశారు. అలానే ఉంచి దానిని ఒక టూరిస్ట్ ప్లేస్గా చేసేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడితే అతని బంధువులు ఏం చేస్తారు? లీగల్గా అయితే లాయర్ని పెట్టుకొని కోర్టులో వాదించి గెలిచి అతన్ని బయటకు తీసుకురావచ్చు. లేదా పొలిటికల్గా ఎవరైనా తెలిసిన వారు ఉన్నా వారి ద్వారా కూడా అతన్ని రిలీజ్ చేసుకోవచ్చు. మనందరం మ్యాక్సిమం ఇలానే ఆలోచిస్తాం. అయితే 1986లో ఒక ఫ్రెంచ్ వ్యక్తి బ్యాంక్ రాబరీ చేసినందుకు గాను అతన్ని జైల్లో పెట్టారు. అది చూసిన అతని భార్య దాదాపు 1 నెల రోజులు హెలికాప్టర్ని రెంట్కి తీసుకొని దాన్ని ఎలా నడపాలో నేర్చుకుంది. నేర్చుకున్న తర్వాత ఆ హెలికాప్టర్ని నేరుగా ఆ ప్రిజన్ పైకి తీసుకెళ్లి అతని భర్తను ఎత్తుకొచ్చేసింది. ఆ తెలివితేటలను చూసి ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలో లేక మళ్లీ పోలీసులకు దొరికిపోయినందుకు బాధపడాలో అస్సలు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఒక భర్త కోసం ఆమె భార్య ఎంత రిస్క్ చేసిందంటే నిజంగా చెప్పుకోదగ్గ విషయమే ఇది. నిజంగా అతని భార్య సూపర్ కదా. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఎలాంటి భార్య ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3. సాధారణంగా మనం ఊపిరి తీసుకోకుండా ఎక్కడా కూడా ఎక్కువసేపు ఉండలేం. ఇది అందరికీ తెలిసిన ఒక నిజం. అయితే అమెరికాలో బోస్టన్ చిల్డ్రన్స్ అనే ఒక హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్లో పనిచేసే కొంతమంది సైంటిస్టులు ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్ని కనిపెట్టారు. ఈ ఇంజెక్షన్లో ఆక్సిజన్ యొక్క మైక్రోపార్టికల్స్ లిక్విడ్ రూపంలో ఉంటాయి. ఈ మైక్రోపార్టికల్స్ని బాడీలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఇవి వెంటనే బ్లడ్లోని ఎర్ర రక్త కణాల్లో కలిసిపోయి మన బాడీకి కావలసిన ఆక్సిజన్ని వితిన్ సెకండ్స్లో రిలీజ్ చేస్తాయి. సో అప్పుడు మనం ముక్కు నుండి లేదా నోరు నుండి శ్వాస తీసుకోకపోయినా సరే మనకు ఏమీ కాదు. కాబట్టి ఈ ఇంజెక్షన్ సహాయంతో నీటి లోపల కూడా ఊపిరి తీసుకోకుండా ఎక్కువసేపు ఉండవచ్చు. మరీ ముఖ్యంగా ఎవరైతే శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో వారికి ఈ ఇంజెక్షన్ ఎంతగానో సహాయపడుతుంది. నిజంగా ఈ ఆవిష్కరణని మెచ్చుకునే తీరాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4. లండన్లో సౌత్ బ్యాంక్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఉంది. అయితే ఆ యూనివర్సిటీలో చదివే క్రిస్టిన్ టేపింగ్ అనే ఒక స్టూడెంట్ రోలో అనే ఒక సైకిల్ వీల్ని తయారు చేసింది. ఈ సైకిల్ వీల్ మన చుట్టూ ఉండే పొల్యూటెడ్ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. కానీ ఇప్పటికే మార్కెట్లో చాలా ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి కదా, ఇందులో అంత గొప్ప ఏముంది అనే డౌట్ మీకు రావచ్చు. అయితే వాటికి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ అనేది అవసరమవుతుంది. కానీ ఈమె కనిపెట్టిన ఈ వీల్కి ఎలక్ట్రిసిటీ అనేది అస్సలు అవసరం ఉండదు. జస్ట్ మనం సైకిల్ తొక్కేటప్పుడు వచ్చే మొమెంటం ద్వారా ఈ వీల్ మన చుట్టూ ఉండే పొల్యూటెడ్ ఎయిర్ని ప్యూరిఫై చేసేస్తుంది. ఇది నిజంగా ఒక గొప్ప ఆవిష్కరణ అనే చెప్పుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు సంజుక్త పారాషర్. ఈమె ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఈమెని అందరూ ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం అని అంటారు. ఎందుకంటే ఈమె అస్సాం ఐపీఎస్ ఆఫీసర్గా డ్యూటీలో చేరిన కేవలం 15 నెలల్లోనే 16 మంది తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసేశారు. ఇంకా 64 మంది వరకు క్రిమినల్స్ని అరెస్ట్ చేశారు. వీరిలో కొంతమంది టెర్రరిస్టులు కూడా ఉన్నారు. కేవలం 15 నెలల వ్యవధిలోనే ఈమె ఇంత చేస్తే ఈమె డ్యూటీ కెరీర్ మొత్తంలో ఇంకెంత చేస్తుందో, ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తుందో అంటూ అస్సాం ప్రజలు ఈమెకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంటారు. సో ఇంత పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ని అస్సాం ప్రజలు ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం అని పిలవడంలో ఎటువంటి సందేహమే లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ భూమి మీద ఉండే చాలా వరకు యానిమల్స్కి మనుషులు ట్రైనింగ్ ఇచ్చి మనం చెప్పినట్టు వినేలా చేసుకోగలం. కానీ ఇలాగే యానిమల్స్కి ట్రైనింగ్ ఇచ్చినట్లే మొక్కలు, చెట్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వగలమా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయినా చెట్లకు ట్రైనింగ్ ఏంటి, ఇది అసాధ్యం కదా అని అనుకుంటున్నారా? కానీ ఇది సాధ్యమే. అవును, మన ఇండియాలోనే ఒక ట్రైబ్ ఉంది.
వారు ట్రీస్కి ఎలా చెప్తే అవి అలా పెరుగుతాయి. అంటే చెట్లు పెరుగుతున్నప్పుడే వాటి యొక్క కొమ్మలను ఇలా హౌసెస్లా బ్రిడ్జెస్లా కన్వర్ట్ చేసుకుంటుంటారు. అవి దాదాపు 500 సంవత్సరాలు గడిచినా సరే అలాగే పెరుగుతుంటాయి. ఇలాంటివి మన ఇండియాలో చాలానే ఉన్నాయి. దీన్ని బట్టి మళ్ళీ రుజువైంది, మనిషి అనుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదని. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో అయితే జంతువులను వేటాడటానికి ఎన్నో రకాల అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. కానీ ఒకప్పుడు పూర్వకాలంలో ఇలాంటి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండేవి కాదు. అందుకనే అప్పట్లో కేవలం ఇలాంటి సూదుగా ఉండే బెల్లెన్ లాంటి ఆయుధాలనే వాడేవారు. అలాగే మరీ ముఖ్యంగా సైబీరియన్ వేటగాళ్ళు జంతువులను వేటాడడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి స్పెషల్ సూట్స్ని కూడా వాడేవారు. వీటిని వాళ్ళు స్పైకీ సూట్స్ అని కూడా పిలిచేవారు. ఈ సూట్స్ నిండా మొత్తం సూదిగా మేకలే ఉంటాయి. వీటిని ఎక్కువగా సైబీరియన్ ఎలుగుబంట్లను వేటాడేటప్పుడు రక్షణ కోసం ఉపయోగించేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ప్రతి ఏటా ఎండాకాలం వస్తే చాలు, చిన్న చిన్న గుంతల నుంచి పెద్ద పెద్ద సరస్సుల వరకు అన్నీ ఎండిపోతాయి. అలాంటప్పుడు ఆ చుట్టుపక్కలలో ఉండే పక్షులు కానీ జంతువులు కానీ దాహంతో చనిపోతుంటాయి. అయితే ఆఫ్రికాలో ఉంటున్న పాట్రిక్ కిలోంజో మాల్వా అనే ఒక వ్యక్తి మాత్రం వేసవికాలంలో తన చుట్టూ ఉండే ఎన్నో మూగజీవాలు నీరు లేకుండా చనిపోతున్నాయని, తన వాటర్ ట్యాంక్ సహాయంతో ప్రతిరోజు ఇతను ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణిస్తూ జంతువులకు నీటిని అందిస్తూ ఉంటాడు. నిజంగా ఇతను చేస్తున్న ఈ మంచి పనికి మనం ఖచ్చితంగా సెల్యూట్ చేసి తీరాలి. మనం ఎలాగో ఇతనిలాగా వాటర్ ట్యాంక్ వేసుకుని తిరగలేం కాబట్టి కనీసం మన ఇంటి మేడపైన కానీ లేదా మన ఇంటి బయట కానీ చిన్న టబ్స్లో కానీ లేదా చిన్న చిన్న కప్స్లో కానీ వాటర్ పెడితే పక్షులకు కానీ లేదా రోడ్డుపైన వెళ్ళే మూగజీవాలకు కానీ వాటి దాహం తీర్చిన వాళ్ళం అవుతాము. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం సాధారణంగా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా టూర్ కోసమని దూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ భాష తెలియక అక్కడి వారితో ఎలా మాట్లాడాలో తెలియక కొంచెం ఇబ్బంది పడుతుంటాం. అయితే అలాంటి వారి కోసమే ఈ ట్రావెలర్ టీషర్ట్స్ని కనిపెట్టారు. ఈ టీషర్ట్స్ పైన 40 బొమ్మలు ఉంటాయి. ఒక మనిషి కొత్త ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేయాలనుకుంటున్నాడో అతను ఏం కావాలనుకుంటున్నాడో వీటన్నింటినీ సూచించే విధంగా మొత్తం 40 బొమ్మలు ఉంటాయి. సో మనకి వారి భాష తెలియకపోయినా సరే మనం మన టీషర్ట్ పైన ఉండే ఈ బొమ్మలను ఎదుటి వారికి చూపిస్తూ ఈజీగా వారితో కమ్యూనికేట్ చేయవచ్చు. ఇది నిజంగా ఒక గొప్ప ఆలోచన అని చెప్పుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 10. జనరల్గా మనం ఏదైనా స్టోర్కి వెళ్ళినప్పుడు మనకు కావలసిన ఐటమ్స్ తీసుకొని కౌంటర్లో బిల్ పే చేసి వాటిని తీసుకెళ్ళిపోతాం. అయితే కొలంబియాలో ఒక స్టోర్ ఉంది. ఆ చుట్టుపక్క ఉండే ప్రజలు కూడా సేమ్ అలానే వారికి కావలసిన ఐటమ్స్ తీసుకొని బిల్ పే చేసి వెళ్ళిపోతుంటారు. ఈ ప్రాసెస్ అంతటిని ఒక కుక్క గత కొన్ని రోజుల నుంచి గమనించి ఒక మంచి ప్లాన్ వేసింది. అదేంటంటే ఆ కుక్క ఒకరోజు ఒక ఆకును తీసుకొని వెళ్ళి క్యాష్ కౌంటర్లో ఇచ్చి తనకు కావలసిన ఐటమ్స్ని తీసుకుంది. ఇదంతా గమనిస్తున్న ఆ స్టోర్ యొక్క ఓనర్ కూడా పోనీలే పాపం అని ఆ కుక్కని వెళ్ళిపోనిచ్చాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ కుక్క ఆ ఒక్కరోజే కాదు మరుసటి రోజు కూడా వెళ్ళింది. అలా అప్పటి నుంచి ఇప్పటికీ ప్రతిరోజు కూడా వెళ్తూ తనకి కావలసిన ఆహారాన్ని తీసుకుంటూ ఒక ఆకును తీసుకెళ్లి కౌంటర్లో ఇస్తూనే ఉంటుంది. ఆ కుక్క యొక్క తెలివితేటలు మెచ్చుకొని ఆ స్టోర్ యొక్క ఓనర్ కూడా ఆ కుక్కని ఏమీ అనలేదు. ఎందుకంటే ఆ కుక్క మొత్తం స్టోర్ని ఏమీ దొంగతనం చేయట్లేదు. ఆ కుక్క కేవలం డాగ్ తినే ఆహారాన్ని మాత్రమే కొంచెం కొంచెంగా తీసుకుంటుంది. నిజంగా ఆ కుక్క స్మార్ట్ డాగ్ కదా. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో మీకు ఏది ఇంట్రెస్ట్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.